రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో ఈ నెల 10వ తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎలా వచ్చారని ఆర్టీఐ కింద సమాచారం కోరిన కాంగ్రెస్ నాయకులు ఉమేష్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఈ నెల 10వ తేదీన బదనకల్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతి పొందిన వివరాలను సమాచార హక్కు చట్ట ప్రకారం రాతపూర్వకంగా అందించాలని ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ అధికారిని కోరిన ఉమేష్ రావు ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ అధ్యక్షులు జహంగీర్ బీసీ మండలం అధ్యక్షులు రాజేశం కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ బుర్ర రాములు తిరుపతి కేసుగాని రాజయ్య ఎల్లగౌడ్ పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ప్రపంచంలో ఈ కరోనా అనేది కోవిడ్ అనేది కరాళ నృత్యం చేస్తూ ఉంది భారతదేశంలో కూడా దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా దారుణమైన కరాళ నృత్యం చేసినటువంటి కరోనాతోని ఇలా ప్రజలు అనేక సామాన్య ప్రజలు అనేకమైన సతమతం అవుతూ ఉన్నారు పనులు పని చేసుకుని లాక్డౌన్ అయ్యి దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు కొన్ని నిబంధనలు అమలు చేస్తూ ఉన్నారు కరోనా విషయంలో అంటే ఎక్కువ మంది సోషల్ డిస్టెన్స్ ఇది ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనే ఆలోచనతో అనేకమైనటువంటి ఒక నిబంధనలు అమలు చేసే క్రమంలో ఇలా సోషల్ గ్యాదరింగ్స్ కానీ పొలిటికల్ గ్యాదరింగ్స్ కానీ రిలీజియన్ గ్యాదరింగ్స్ కానీ ఏవి కూడా గ్యాదరింగ్స్ లేవు వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుంటే కూడా 50 మంది 100 మంది కంటే ఎక్కువ లేదనేటువంటి ఒక రూల్ పెట్టింది అది మనం గౌరవించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఏవైతే ఈ సూచనలు ఉన్నాయో వాటన్ని గౌరవించి మనం ఈ వైరస్ వ్యాప్తి నిరోధించేటువంటి ఒక క్రమంలో మనం తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఇవాళ దారుణమైనటువంటి పరిస్థితికి మన సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక చిన్న కార్యక్రమాన్ని కూడా మంత్రి వస్తే కూడా 100,000 మందిని సమయేసి డప్పులు పెట్టి ఊరేగించేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది మొన్న 10వ తేదీనాడు జూన్ 10వ తేదీనాడు ఇక్కడ బందనకల్ గ్రామంలో ఏదో ఒక కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం పసుపు ఇంకా జల్లిపోయే కార్యక్రమానికి డప్పులు పెట్టి 1000 మంది ఊరేగి మంత్రి గారిని ఎదుర్కొన్నటువంటి విషయం పత్రికల్లో వచ్చింది. అన్ని వీడియో క్లిప్పింగ్లో ఉన్నాయి. మరి ఈ విధంగా వాళ్ళు అధికార దుర్వినియోగం చేస్తూ మరి ప్రజల యొక్క భద్రత విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరి కోవిడ్ అనేటువంటి దారుణ భయంకరమైనటువంటి ఒక ఇబ్బందికరంగామైన పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఈ రకంగా ఒక బాధ్యత గల క్యాబినెట్ మంత్రి అసలు ఆయన ఏమనుకున్నాడో నాకు అర్థమవుతుంది. అసలు అతను ఏమైనా ఆలోచన ఉన్నదా? అతనికి ఆలోచన లేదా కూడా అది మరి 1000 మంది ఆయన ముంగట ఊరేగింపులు చేస్తే ఆయన ఎట్లా ఊరేగిండని నేను అడుగుతా ఉన్నా ఒక బాధ్యత గల మంత్రి. అసలుకేమైనా ఉందా? మరి అధికారులు ఏం చేసినారో నాకు అర్థమవుతుంది. పోలీస్ అధికారులు కానివ్వండి, రెవెన్యూ అధికారులు కానివ్వండి, ఈ చట్టాన్ని అమలు ఈ నిబంధనలు అమలు చేసేటువంటి అధికార యంత్రాంగం కూడా కన్ను మూసుకొని కూర్చున్నదంటే అసలు ఎవరికైనా బాధ్యత ఉందా? ప్రజల ప్రాణాల పట్టి ఉందా అని అడుగుతా ఉన్నాను. మరి ఇలా అదే 1000 మందిల 200 మంది వ్యాప్తి జరిగి మొత్తం 10,000 20,000 మందికి ఈ రెండు ఎఫెక్ట్ జరిగితే దీనికి ఎవరు బాధ్యులు? దీన్ని ఎవరు బాధ్యత తీసుకుంటారనే విషయం మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మరి ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది కాబట్టి ఇది దీనికి ఇవ్వాలన్న పర్మిషన్ అడిగారా? ఈ టీఆర్ఎస్ నాయకులు లేకుంటే మంత్రి పర్మిషన్ అడిగారా? మరి పర్మిషన్ అడిగితే వీళ్ళు పర్మిషన్ ఇచ్చారా? మరి ఇస్తే పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు? ఆ వివరాలు కావాలని చెప్పి నేను సమాచార హక్కు చట్టం కింద ఆర్టీఐ చట్టం కింద నేను ఇప్పుడు ముస్తాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది. దాని సమాచారం మీకోసం రాగానే దాని దగ్గర చర్యలు తీసుకునే విధంగా మేము ఏర్పాటు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.